జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి అయితే ఒకటి భాస్కర్ గారు కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్తున్నారు ఢిల్లీ కావచ్చు తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలతో మనం పోల్చి చూసుకుంటే మనం కొంచెం బెటర్గా ఉన్నావా లేకపోతే ఇంకా కిందే ఉన్నాం అనుకోవాలి యాక్చువల్గా ఒక పదిహేను నెలల క్రితం చూస్తే మనం బ్యాంగ్లూరు ఢిల్లీ కంటే బెంగళూరు తమిళనాడు కంటే బెటర్గా లేకపోవచ్చు ఇంచుమించు కాస్త సమానంగా ఉన్నా కానీ బెంగళూరు కంటే బెటర్గా ఉన్నాం కానీ ఈ పదిహేను ఏళ్ళ క్రితంలో బెంగళూరు ఇంజనీరింగ్ కాలేజ్లో చాలా బెటర్గా ఇంప్రూవ్ అయినాయి హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజీలు ఈవెన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కాలేజ్లు కూడా డీక్రేడ్ అవుతున్నాయి ఇచ్చే కారణం ఇంతముందు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో వాళ్ళు ఇంత గవర్నమెంట్ ప్రభుత్వ హస్తాలు లేవండి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కామెడకే అని ఒక ఎంట్రన్స్ పెట్టు పెట్టుతున్నారు సో వాళ్ళు వాళ్ళ యొక్క ఫోరంగా ఏర్పడి వాళ్ళకు ఒక గ్రూప్ ఆఫ్ కాలేజ్ కలిపి ఒక ఎంట్రన్స్ పెట్టుకొని కావాల్సిన ఫీజు తీసుకునేటువంటి వెసులుబాటు ఉంది ప్రభుత్వం కంట్రోల్ చేయట్లేదు గుత్తాధిపత్యం లేదు మళ్ళీ సోషలిస్ట్ జమానికి వెళ్ళిపోయినా మనం ఇక్కడ బెంగళూరు అట్లా లేవండి ఇప్పుడు ఆర్వీ కాలేజ్ ఉంది పెస్ పెస్ కాలేజ్ ఉంది రామయ్య కాలేజ్ ఉంది అవి చాలా అద్భుతంగా పనిచేస్తుంది తమిళనాడు తమిళనాడు ఇంకా బెటర్ తమిళనాడు అంటే ముందు నుంచి బాగానే ఉండేది తమిళనాడులో మీకు అమృత యూనివర్సిటీ కానివ్వండి వేలూరు ఇన్స్టిట్యూట్ కానివ్వండి ఎస్ఆర్ఎం కానివ్వండి ముందు నుంచి ఉన్నటువంటి సత్యభామని కానివ్వండి ఈవెన్ గవర్నమెంట్ కాలేజ్ అన్నయ్య యూనివర్సిటీ కానివ్వండి చాలా ముందు నుంచి డెవలప్ అయిన స్టాండర్డ్స్ అవి ఇంకా గ్రో అవుతున్నాయి మనం ఉన్నదానికంటే పడిపోయాం పదేళ్ళలో సో ఇది చాలా దురష్టకరం అందుకని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పేరెంట్స్ స్టూడెంట్స్ ప్రభుత్వ విధానం అర్థం చేసుకోవాలి మనం ప్రెజర్ బిల్డ్ చేయాలి మనం కూడా స్పందిస్తే ఆ ప్రజాస్పందన చూసి కూడా ప్రభుత్వ విధానాలు మార్చుకుంటాయి కాబట్టి ప్రతి విషయంలో స్పందించకుండా నష్టపోయేది మన మధ్యతరగతి ప్రజలైన విషయాన్ని కూడా మనం గుర్తించాలి సందర్భంగా అంటే ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందంటారా పర్టికులర్గా ఈ అంశాన్ని ఉదాసీనత కూడా కాదు ఉదాసీనత కూడా కాదు లేకపోతే అందులో వాళ్ళ స్వార్థం ఏమైనా స్వార్థం డెఫినెట్ రెండు రెండు కారణాలు స్వార్థం విషయం మనము నేను మీకు వివరిస్తాను ఒకటి ప్రభుత్వాలకు ఆర్థిక పరం కాకుండా ఉండడం కోసము ఇంజనీరింగ్ కాలేజీల యొక్క స్టాండర్డ్స్ను విద్యార్థి భవిష్యత్తును ఫణంగా పెట్టారు ఉదాసీనత ఉంటే పట్టించుకోకపోవడం పట్టించుకోకపోయినా సరే ఇప్పుడు ఫీజులు పెంచితే రీఎంబర్స్మెంట్ పెంచాలి రీఎంబర్స్మెంట్ పెరిగితే ప్రభుత్వం మీద ఆర్థిక భారం పెరుగుతుంది సో సిద్ధంగా లేరు అంతే మరి మనం బంగారు తెలంగాణ మాట్లాడుకుంటాము తెలంగాణ స్కిల్ ఇండియా అని చెప్పుకుంటాము అద్భుతంగా డెవలప్ అవుతుంది హైదరాబాద్ అని చెప్పుకుంటాం రాద విద్యనే ముఖ్యమైనటువంటి భాగం కదా దానిలో ఎన్నో ప్రజలకు ఎన్నో పది లక్షల రూపాయలు కొంతమంది ఊరికి ఉచితంగా ఇస్తున్నాను దానికి అట్లాంటి స్కీమ్లకు కూడా వాళ్ళు కూడా కోరుతున్నారు అదే కదా బహుజన వర్గాలు అనే వాళ్ళు కూడా వాళ్ళు విద్యను మంచి విద్యను నాణ్యమైన విద్యను డబ్బులు లేకుండా బిదోడికి అందడం కోసం కోరుతున్నారు కదా ఆ రకంగా అది హ్యూమన్ క్యాపిటల్ కదా దాన్ని ఎందుకు మనము నిర్లక్ష్యం చేస్తాం అది తీవ్రంగా మన అందరం కూడా ప్రశ్నించాల్సిన విషయము రాజుగారు